Telugu version or English version? Telugu. Any version. Wow, now ఇప్పుడు మనం చూస్తుంది ఇరవెండి ఏరియాలో చాలా మంచి వాట్ వీ కాల్ దిస్ ఇస్ వీ కెన్ అశ్వపురం బీచ్ ఆర్ ఇరవెండి బీచ్. ఇప్పుడు మన మధ్యలో మనతో ఉన్నాము సిఎస్ఐ చర్చ్ అశ్వపురం యూత్ పిల్లలు. మనతో పాటు వీడియో గ్యారాఫర్ ఉన్నారు హిరామ్ అండ్ మైసెల్ఫ్ ఒమర్. అండ్ అక్కడ చూసినట్టయితే ఇద్దరు ఫోటోలు తెగ దిగేస్తున్నారు. ఒకడు వచ్చేసి కళ్యాణ్, ఒకడు వచ్చేసి నవీన్. ఇప్పుడు మేమంతా ఒక విహార యాత్రలో ఉన్నాం. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ చెట్టులో ఏ తేరు ఉందో తెలియదు, రైట్? ఇప్పుడు మనమందరం వెళ్ళేసి అక్కడ మనకు పాక కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా, ఆ పాక వెళ్ళి మనము ఏముందో చాలా దీర్ఘంగా చూద్దాం. కమాన్, కమాన్, ఓకే. ఇది దీర్ఘంగా వెళ్తున్న దారి. ఇక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి. ఇటు చూసినైతే కొండలు, దిట్టమైన చెట్లు ఉన్నాయి, విషపూరితమైన జంతువులు కూడా ఉండొచ్చు. ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంది. ఇక్కడ కర్రలు వేశారు. చూస్తున్నట్టయితే ఆది మానవులు ఉన్నారు, ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఇక్కడ నేను దిగగలనో లేదో నాకు తెలియదు. ఇది నా బరువు కాగుతుందంటారా, లేకపోతే ఇరిగిపోతుందంటారా, సహాయం అందించమంటారా? మొత్తానికి చేరాము ఎక్కడికి, పాక దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు మా యూత్ బృందం పాక దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడేదో వింత అయిన ఇల్లు ఉన్నట్టుగా ఉన్నది. ఆది మానవులు ఉన్నట్టు ఇల్లు గుహలా ఉన్నది. ఇది ఏమో, ఇక్కడ మానవులు ఉంటారో లేదో డౌట్ గా ఉన్నది. ఎవరు లేరు, అరే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ చాలా బాగా ఉన్నది. ఇక్కడ ఎవరో సజీవ సమాహం చేసినట్టుగా ఉన్నారు. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, బొగ్గు పోయి ఉన్నది. ఇక్కడంతా ఎవరు జీవించినట్టుగా ఉన్నారు. నిజమే, ఈ ప్రదేశం అంతా చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక బోటు ఉంది. ఇది ఎప్పుడో పురాతకాల బోటు లాగా ఉంది. ఏమంటావు మైక్, ఇది నిజమా? నీళ్ళకి కొట్టుకుని వచ్చిన ఓడలాగా ఉంది. ఇక్కడ ఇంకోటి చూస్తే మంచి బోట కనిపిస్తుంది, ఇంకో బోట్ చాలా అందంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. మన కోసం సెట్లు కూడా ఉంచారు, కానీ నడిపే వాళ్ళు లేరు, మాకు నడపడం రాదు. ఇప్పుడు మనకి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు పడవతో పనులు చేపలు మాట్లాడే పనిలో ఉన్నాయి. డ్రైవ్ నేను ఆలోచించండి. కళ్యాణ్ గారు మీరు తోలండి, కానీ మీకు బాధ్యత మేము కాదు. బ్రదర్ ఇందాక అక్కడ చూసాను నేను, అసలు నవీన్ ఇది చాలా, నువ్వు చెప్పు కామెంటరీ. నేను చెప్పాలి, చూడడానికి ఇది చాలా అందంగా ఉన్నది. ఇది ఇప్పుడు మన బృందము అందరం కలిసి ఓడ నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒమర్ గారు. ఇప్పుడు నేను ఓడ నడిపితే ఎలా ఉంటుంది, చాలా దీర్ఘంగా ఉంటుంది కదా. ఇది మన అశ్వపురం టీం. ఈ టీముతో కలిసి మనం ఓడ నడిపితే నా బరువుగా ఓడ అవుతుందా? యో కమ్ అగైన్, ఇట్స్ కమింగ్ ఎ కూల్ ప్లేస్ అండ్ ఇట్స్ హాట్ సమ్మర్ అండ్ వీఆర్ సీయింగ్ ఎ కూల్ ప్లేస్ హియర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఈవెన్ ఎ బోట్ ఓవర్ హియర్. And I doubt we cannot drive that boat. It's a latest fisherman with a cooling spray in hand and a drive of a boat. And we can see our Kalyan. And over here,
చేపలు పట్టే జాలర్లు కానీ దేవుడు మమ్మల్ని మనుషులు పట్టే జాలర్గా తయారు చేస్తాడు. కోల్ అండ్ ఇఫ్ టైమ్స్ దేర్ విల్ కమ్ అగైన్. యో యో గుడ్ నైట్ బై బై సి యు సయోనారా. మనం బై బై.